మాస్టర్ తో మంచి మాటలు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ దీపిక. నమస్తే మాస్టర్. నమస్కారం దీపిక. ఎలా ఉన్నారు సార్? నేను చాలా బాగున్నాను మాస్టర్. ఈరోజు ప్రశ్న ఏంటంటే, చాలా మంది నీళ్లు తాగేటప్పుడు చాలా ఫాస్ట్ గా తాగుతూ ఉంటారు, అన్నం తినేటప్పుడు అన్నం కొంచెం తింటారు, ఒక ముద్ద అన్నంకి వాటర్ తాగుతూ ఉంటారు. దీని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఎక్కువ వాటర్ తాగడం వల్ల, అన్నం తింటూ వాటర్ తాగడం వల్ల? చాలా మంచి ప్రశ్న అడిగావు. అంటే నువ్వు అడిగే ప్రశ్నలన్నీ చాలా మంచిగా ఉంటాయి, ఇది అందరికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మీకు పిండి మిక్సీ ఉంటుంది కదా, మిక్సీలో అంటే పిండి అంటే ఇది నానబెడతారు కదా, పప్పు నానబెట్టి దాంట్లో వేస్తారు, మిక్సీలో తిప్పుతారు, దాంట్లో నీళ్లు పోస్తారా, నీళ్లు పోయారా ముందు? నీళ్లు పోస్తేనే కదా మంచిగా మిక్సీ. అంటే బాగా ఎక్కువ పోసేస్తారా, కొద్దిగా పోస్తారా? కొద్దిగా పోస్తారు. రెండు మూడు గ్లాసులు పోసేస్తే అది లూజ్ అయిపోతుంది, పప్పు నలుగుతుంది. నలగదు నలగదు. ఏ ఎందువల్ల అక్కడ నీళ్లు ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తుంటారంటే అన్నం తింటుంటారు, అన్నట్టు ఒక్కొక్క మొత్తుగా ఒక్కొక్క నీళ్లు తాగుతూనే ఉంటారు వాళ్ళు. అలా ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు, ఓ ముద్ద తింటాం, తొందరగా లోపలికి జారుకోవాలంటే కొద్దిగా నీళ్లు తాగుతారు, ఫాస్ట్గా కంప్లీట్ చేసేది. ఇది మంచి పప్పు. ఇప్పుడు చూడు, ఈ పప్పు అది నలగడానికి ఏ విధంగా అయితే ఎగ్జాంపుల్ చెప్పానో, లోపల మన డైజెస్ట్ సిస్టమ్ ఉంది, ఫుడ్ ఉంది, ఒక యాసిడ్స్ దాంట్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాసిడ్స్ ఏం చేస్తాయి, దీన్ని డైజెషన్ డైజెస్ట్ అయ్యేలాగా దానికి హెల్ప్ చేస్తాయి. మరి మనం వాటర్ తాగేస్తాం, అది ఏమవుతుంది, యాసిడ్ డైల్యూట్ అయిపోతుంది, దానికి స్లో అవుతుంది డైజెషన్ అవుతుంది. ఒక 2 అవర్స్లో పట్టేది 4 అవర్స్ 5 అవర్స్, ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి ఏం చేయాలి, ఎప్పుడు తీసుకోవాలి, మంచి నీళ్ళు దాహం వేస్తుంది అంటారు. చాలా సింపుల్. నేను ఒక 10 ఇయర్స్ నాకు అంతవరకు నాకు తెలియదు అది. నేను కూడా ఇలాగే తాగాను, అన్నం తింటాం, గబగబా ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగేటం చివరిన. ఇప్పటికీ చాలా మంది అలాగే చేస్తూ ఉంటారు. అది రాంగ్, అది మజ్జిగ అలాగే తాగకూడదు. అది ఏం చేయాలంటే దానికి సిస్టమ్ ఉంది. నేను అడిగాను, అడిగితే మాకు దాహం వేసేస్తుంది మధ్యలో అంటారు. దాహం ఎందుకు వేస్తుంది అంటే వాళ్ళు స్పీడ్గా భోజనం చేస్తుంటారు, తొందరగా తినేయాలని ఒక ఆతృత ఉంటుంది. ఇంకొక ఇంకేంటంటే మనం 1 o'clock భోజనం చేస్తాం అనుకో, మధ్యాహ్నం 1 o'clock లేకపోతే భోజనానికి ఒక అరగంట ముందు, 20 నిమిషాల ముందు మ్యాక్సిమం, అరగంట కానీ 20 నిమిషాల ముందు కానీ 2 గ్లాసులు మనుషులు తాగాం. అంటే మనుషులు తాగితే అన్నం తినలేము, ఎంత అరగంట టైం ఉంది, అదేముండదు. 20 నిమిషాల ముందు కానీ ఇంకా మ్యాక్సిమం 2 నిమిషాలు, ఇంకా అయితే అరగంట ముందు అయితే ఇంకా మంచిది. ఒక 2 గ్లాసులు ఫుల్ మంచులు తాగిస్తాం, పెద్ద పెద్ద గ్లాసులతో 2 గ్లాసులు మంచులు తాగాం. అప్పుడు ఏం చేయాలి మనం, చక్కగా అన్నం ఇప్పుడు అన్నం తింటూ మొదలెట్టాం అనుకో స్లోగా, మరి అన్నం తింటూ మొదలెడితే మీకు అసలు దాహమే వేయదు. నాకు ఎక్కులు వచ్చేస్తాయండి. ఎక్కులు ఎందుకు వస్తున్నాయి అంటే ఫాస్ట్గా తినటం వలన నీకు ఎక్కులు వస్తాయి. శుభ్రంగా నవిలి తిన్నాం అనుకో మనం, నవ్వులు తింటే అసలు దాహం వేయదు, ఎక్కిలు రావు, ఎవరితో మాట్లాడకుండా సరదాగా ఫ్రెండ్స్తో 2 1 ఎవరితో మాట్లాడకుండా ఆ అన్నం మీద ఏం తింటున్నావు, సెల్ చూడకుండా, టీవీ చూడకుండా చక్కగా దాని మీద జాస్ పెట్టుకుంటే మనం ఏం తింటున్నాం అన్న దానికి చూసాం అనుకోండి, అది అది ఒక నీకు ఇష్టమైన కర్రీ ఏదో ఉంటుంది, అది చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంటే లోపల మన నోటి మీద ఆ డైజెషన్ జ్యూస్ మంచి సెలవే ప్రొడ్యూస్ అవుతుంది. మన నోట్లోనే ఎక్కువ మనకి డైజెషన్ నోట్లోనే మన నవ్వులుతాం కదా, నవ్వులినప్పుడే ఎక్కువ మన పొట్టలోకి ఇబ్బంది లేకుండా ఉండడానికి చక్కగా నవలాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ సెలవే కలుస్తుంది, దానివల్ల మనకేమైనా డైజెషన్ తొందరగా అవుతుంది ప్రాసెస్. మన్నాడు మనకి ఇబ్బంది ఉంటుంది అనమాట, అంటే ఇంకా అన్నం అరగలేదండి, చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకు ఎన్ని మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని ఏంటి వాటర్ వల్లనే. చక్కగా వాటర్ హ్యాబిట్, మంచి వాటర్ తాగే ప్రొసీజర్ ఏంటంటే నీకు అరగంట ముందు తాగుతాం, 2 గ్లాసులు మంచులు తాగేసావు, భోజనం చేసావు, నెమ్మదిగా తిన్నావు, సెల్ చూడట్లేదు, టీవీ చూడట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఇంపార్టెంట్ అయితేనే మాట్లాడతాం, లేదు ఫ్యామిలీ అందుకుని చక్కగా నెమ్మదిగా మాట్లాడుకుంటూ తినొచ్చు. అది ఆ తర్వాత మళ్ళీ మంచులు ఎప్పుడు తాగాలి, 2 అవర్స్ తర్వాత బెటర్. అన్నం తిన్న 2 అవర్స్ తర్వాత నేను చేసే ప్రాసెస్ ఇది. అంటే హ్యాపీగా ఉంటుందంటే ఒక సిస్టమ్ హెల్దీ పాయింట్స్ అన్నమాట. అవన్నీ మనకి ఆరోగ్యానికి సహకరించే ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు, చిన్న చిన్న పద్ధతులు మనం అవలంబిస్తాం. అన్నం తినే మధ్యలో తాగొద్దు, అన్నం తిన్న తర్వాత వెంటనే కూడా తాగొద్దు. వెంటనే తాగకూడదు, తెలియక నాకు ఎన్ని నేను చేశాను, నేను తప్పులు చేశాను. ఏం చేసేవాడిని అంటే భోజనం చేసిన వెంటనే 2 గ్లాసులు మజ్జిగ తాగిస్తాను, లోపల యాసిడ్ ఏమో డైల్యూట్ అయిపోతుంది, డైజెషన్ ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి ఇలాగా చిన్నప్పుడు
అంటే మా అబ్బాయి అంటే మనం చేసిన అలవాటును బట్టి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలా ఉందనుకో, అలవాటు మార్చుకోగలవా? ఎస్ మార్చుకోగలం. నేను మార్చుకున్నాను కదా, దానికి సిస్టమ్ ఉంది. మరి దాహం వేస్తుందేమో ఏదు, ఏం చెప్పాను మీకు, ఓ 20 మినిట్స్ 30 మినిట్స్ ముందే వాటర్ తాగుతాం, 2 గ్లాసులు వాటర్ తాగాం, పెద్ద గ్లాసులు 2 గ్లాసులు తాగాం, ఆకలి పోతుందేమో, ఆకలి ఏం పోదు, 30 మినిట్స్ గ్యాప్ ఉంది. చక్కగా భోజనం చేస్తాం, లోపల తీసుకున్న వాటర్ ముందే ఇంటేక్ ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది. తర్వాత ఏమవుతుంది, మనం వాటర్ దాహం వేయదు, ఎక్కిళ్ళు రావు. ఎక్కిళ్ళు రాకుండా ఉండాలంటే చెప్పాను కదా, స్లోగా నెమ్మదిగా తినాలి. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఇక తప్పదు, కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఎందుకు ఎక్కిళ్ళు వచ్చినాయి, అరే నువ్వు ఫాస్ట్గా తిన్నావురా బాబు, బాడీ చెప్తుంది అనమాట మనతో, నువ్వు ఫాస్ట్గా తిన్నావు, కొద్దిగా నెమ్మదిగా తిను, ఫాస్ట్గా తింటే మరి ఎక్కిళ్ళు వద్దామని మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఎక్కిళ్ళు వచ్చినందుకు కారణం మన బాడీ చెప్తుంది, నువ్వు జాగ్రత్తగా నువ్వు ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నావు అని చెప్పేసి కంగారు కంగారుగా. వీళ్ళు ఏం చేస్తారంటే భోజనం చేసే ముందు మన ప్రశాంతంగా మనకి మొత్తానికి ఒక అలచు దీపిక, మనకి బాడీకి ఎనర్జీ, మనం కష్టపడే దేనికి, ఉద్యోగం ఎవరైనా సరే డబ్బులు సంపాదించేది మన ఎనర్జీ, అంటే మనం భోజనం చేయడానికే కదా, మంచి ఆహారం తినడానికి. ఆ ఆహారం తినడానికి కూడా నువ్వు గబగబ కంగారు పడిపోటు. చాలా మంది టైం లేదు అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా తింటాం ఫాస్ట్. టైం లేదంటే నువ్వు ముందే లేవాలి కదా, ముందే లేవాలి, ముందే స్నానం చేయాలి. నువ్వేం చేస్తావు, సెల్ ఫోన్ చూస్తావు, టీవీలు చూస్తావు, ఇటువంటి వల్ల నీకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఫస్ట్ కబుర్లు చెప్తుంటావు. ఇంకా విషయం ఏంటంటే భోజనం చేసేటప్పుడు మన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో, 10 నిమిషాలు మన గురించే కదా అది, మన యొక్క ఎనర్జీ వస్తుంది కదా. సెల్ ఫోన్ చూస్తా తినడము, టీవీ చూస్తూ తినడము, కొంతమంది చాలా మంది అలాగే చేస్తా ఉంటారు. మళ్ళీ మాట్లాడుతూ ఇలాగ సెల్ ఫోన్ భోజనం చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ ఏమవుతుంది, మైండ్ డైవర్ట్ అవుతుంది, డైజెషన్ సరిగ్గా ఉండదు, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ కాకుండా ఎనర్జీ, బాడీ ఎనర్జీగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే ఒక 15 మినిట్స్ చక్కగా మన మన గురించి మనం ఆ మాత్రం కేటాయించుకోలేమా? 15 మినిట్స్ మన ఇంట్లో డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లల గురించో, వైఫ్ గురించో, లేదా వైఫ్ అయితే హస్బెండ్ గురించో మొత్తానికి మనం ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాం, కారు కొనుక్కుందాం అనుకుంటాం, డబ్బులు సంపాదించాలనుకుంటే మన ఆరోగ్యం బాగుండాలిగా. మన ఆరోగ్యం బాగుంటే మనం బాగా మంచి ఆలోచనలు వస్తాయి, బాగా నిద్ర కూడా బాగా పడుతుంది. ఇవన్నీ తెలియక టెక్నిక్స్ చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ రాంగ్ మెథడ్స్లో వాటర్ తీసుకుంటారు అన్నమాట. ఇది ఇక నుంచి అయినా సరే అందరూ కూడా తెలుసుకోవాలి, తెలుసుకుని చక్కగా పొద్దున్నే వాటర్ ఇదే మధ్యాహ్నం లంచ్ అనే కాదు, బ్రేక్ఫాస్ట్ కూడా, బ్రేక్ఫాస్ట్ ముందు ఒక అరగంట ముందు వాటర్ తీసుకోవాలి, నైట్ డిన్నర్ ముందు ఒక అరగంట ముందు వాటర్ తీసుకోవాలి. ఎంత ఒక 2 వాటర్ అది 2 గ్లాసుల 3 గ్లాసుల ఎంత నీకు బాడీకి కావాల్సిందో డిపెండ్స్ అపాన్ ది బాడీ వెయిట్ ఉంటుంది, అలా తీసుకుంటే డెఫినెట్ గా. ఇప్పుడు వాటర్ కూడా మనిషిని బట్టి అంటే బాడీ వెయిట్ హైట్ ని బట్టి తీసుకోవాలంటారా? అంతే, మనం మాక్సిమం 3 to 4 లీటర్స్ తీసుకోవాలి. ఏం చేయాలి మనిషికి? అంతేనా? అంతే, చిన్నపిల్లలు అయితే 2 లీటర్స్ అలాగ. ఎలా తెలుస్తుంది వాళ్ళకి, కొలతలు ఎలా తెలుస్తుంది అని మర్చిపోతారు వాళ్ళు. ఒక బాటిల్ కొనుక్కున్నాను, ఒక బాటిల్ కాపర్ బాటిల్ కొనుక్కున్నాను, ఆ బాటిల్తో నింపుకుంటాం. తాగే విధానం ఏంటంటే కొద్ది కొద్దిగా మీరు భోజనం చేసిన తర్వాత లేకపోతే ఏం తినా సరే 2 అవర్స్ తర్వాత నైట్ టైం ఎలాగో కుదరదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఓ 2 అవర్స్ తర్వాత 1.5 అవర్ తర్వాత ఒక బాటిల్ 1 లీటర్ బాటిల్ తీసుకున్నావు, దాంట్లో వాటర్ తీసుకున్నావు, దాంట్లో కొద్ది కొద్దిగా 15 మినిట్స్కి ఒకసారి కొద్ది కొద్దిగా గ్లాస్ అలా తాగా అనుకో, మళ్ళీ లంచ్ లోపల 1 లీటర్ అయిపోతుంది, లంచ్ తర్వాత 1 లీటర్, లేకపోతే లంచ్ తర్వాత మనం 2 అవర్స్ తర్వాత 2 లీటర్స్ తాగొచ్చు. కాపర్ మెటల్ లో నీళ్లు తాగితే మంచిదని అంటా ఉంటారు కదా, అది ఎంతవరకు నిజం? అది రాత్రులు మనం ఏంటంటే చాలా మంది అంటే ప్రూవెన్ వాళ్ళు చాలా మంది ఏంటంటే ప్రూవ్ చేసింది ఏంటంటే మరి రాగి మునీశ్వరంలో చూడప్పుడు ఆ కమండలంలో నీళ్లు ఇలాగ కమండలం చూస్తే రాగితో ఉంటుంది, అది బంగారంతో ఉండదు, అది ఆ కమండలో నీళ్లు వాళ్ళకి శక్తి ఎలా వచ్చిందంటే ఈ కాపర్ బాటిల్ చాలా మంది మంచిదని చెప్తున్నారు. రాత్రి అందరూ ఒక వాటర్ బాటిల్ 1 లీటరో 2 లీటర్స్ లేకపోతే బిందో రాగి బిందు అనుకో, దాంట్లో వాటర్ దాంట్లో స్టోర్ చేయడం వలన హెల్తీ బాగుంటుందని చెప్తున్నారు, అది అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది. అలాగ అందరూ కూడా పాటిస్తే మంచిది అనమాట. ఏమైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయిన తర్వాత 10 నుంచి స్టార్ట్ చేస్తాం, 12 వరకు 2 అవర్స్ ఉంది, ఒక 1.5 లీటర్ 2 లీటర్స్ తాగొచ్చు 15 మినిట్స్కి ఒకసారి గ్లాస్, 15 మినిట్స్కి. మరి మేము టాయిలెట్కి వెళ్ళాలండి, ఉంటాయి టాయిలెట్, మరి కొంతమంది దాని వల్ల కూడా తాగరు, తాగరు కాకపోతే ఆఫీస్ లో వర్క్ చేసే అంటే టాయిలెట్కి వెళ్ళడానికి అవకాశం వాళ్ళకి మంచిదే కదా, తాగొచ్చు కదా. జర్నీ ఉంది, జర్నీలో కుదరదు. బస్సు ట్రైన్ అనుకో, ట్రైన్ అయితే మనకి టాయిలెట్స్ ఉంటాయి, బస్సు అనుకో
లేదా మనం కారులో ట్రావెల్ అవుతున్నాం అనుకోకపోతే ఇబ్బంది అవ్వచ్చు. కార్ అనుకో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంటే నీకు పెట్రోల్ బంక్లో టాయిలెట్స్ ఫ్రీ, ఇదివరకంటే ఇబ్బంది మనకి. ఇప్పుడు టాయిలెట్స్ ఫ్రీ అక్కడ, అక్కడ ఆగి టాయిలెట్కి వెళ్ళచ్చు. అదే బస్సు అనుకో, నువ్వు చెప్పినట్టు ఇబ్బంది, దానికి ఒక టెక్నిక్ కూడా ఉంది. బస్సులో లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ తర్వాత ఒక వేరే టాపిక్ ఇది. ఇది భోజనం చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మీరు భోజనం అంటే అదే బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, ఈ విధంగా వాటర్ తీసుకుంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏవి రావు అన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్, చక్కని ఉదాహరణలతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.